ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చా ఇస్రాయేలీలలో నుండి భూమి మీద ఇస్రాయేలీలు నివసించిన కాలంలో దేవునికి ఇష్టలుగా బ్రతికినవారు శేషము ఇప్పుడు ఇస్రాయేలీలు అంటే యూదులు ఇస్రాయేలీలు ఇప్పుడున్న వాళ్ళు యూదులు యూదులు కూడా నకిలీ యూదులయ్యారు ఎందుకంటే అమెరికా ఇజ్రాయేల్ని కాపాడుతుంది ఇజ్రాయేల్ అండన ఇజ్రాయేల్ ప్రక్కన ఉంటుంది అమెరికా మరి అమెరికా బైబుల్ని యూదులకి యేసుక్రీస్తుంటే పడదు చంపేశారు మనకు తెలుసు యూదులకి యేసుక్రీస్తు అంటే పడదు అందుకే చంపేశారు వాళ్ళు కనుక యూదులు క్రీస్తు పక్షాన ఉన్నారు అంటే ఆఫ్టర్ టూ థౌజండ్ ఇయర్స్ యేసు మరణం తర్వాత ఇప్పటికీ కూడా యూదులు శత్రువులుగా ఉన్నారు కనుకనే దేవుడు వారికి ఒక శాపాన్ని ఇచ్చాడు వాళ్ళని చంపేస్తాను ఉంచను అన్నాడు యూదుల్ని ఇప్పుడు శాశ్వం ఉంది అని మనం అన్నాం అనుకో ఇప్పుడున్న యూదుల్లో శాశ్వం ఉందని మనం అనుకున్నాం అనుకో దేవుడి ప్రామస్ ఏమవుతుందమ్మా దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన ఆ యూదులు ఆ యూదులు తమ పాపములు ఇది ఎప్పుడు రాశాడు ప్రారంభ శతాబ్దంలో రాశాడు మొదటి వందేళ్లలోనే రాశాడు ఈ శాపం వచ్చి ఇప్పటికీ సుమారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు అయింది యేసును చంపిన తర్వాత ఈ దశలో నుంచికి పత్రిక పౌలు గారు రాస్తారు రాస్తూ యూదుల గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు అప్పటికే శాపం యూదుల మీద ఉంది ఏ విధంగా ఉందంటే ఆ యోధులు తమ పాపములను తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై యేసుని ప్రభుత్వించి చంపేశారు మమ్మను కూడా హింసిస్తున్నారు గురించి ప్రకటిస్తుంటే అన్యజనుల రక్షణ పొందుటకై అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడు వారికి మేము క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళేటప్పటికి మమ్మను ఆటంకపరిచేవారుగా ఎప్పటికీ క్రీస్తు శకం యాభై ఐదు సుమారు క్రీస్తు శకం యాభై ఐదు అప్పటికే క్రీస్తుని గురించి ప్రకటించవద్దని మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు అన్నాడు పౌరు బాగా వినాలి ఇప్పుడు క్రైస్తవుల్ని ఆటంకపరుస్తున్నారు ఎవరు బజరంగ దళోళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు క్రీస్తుకు విరోధులుగా ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో భారతదేశంలో అందరూ కాదు అందరూ హిందువులు అందరూ కాదండి ఓన్లీ ఈ తెగలకు చెందినవారు ఉగ్రవాద ఆశయాలతో ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన మనకి కొన్ని కొన్ని వాట్సాపుల్లో పంపుతున్నారు పేడ జల్లేయటం వాళ్ళ మీద కొట్టడం వాళ్ళని వాళ్ళ ఊరి నుంచి తరువు వేయటం ఇలాంటివన్నీ ఈ హిందువులలో ఉన్నటువంటి మత ప్రేరేపిత శక్తులు వాళ్ళు క్రైస్తవులు యేసుక్రీస్తుని ప్రకటించకూడదని అంటున్నారు ఆనాడు క్రీస్తు యోధ జాతి నుండి వచ్చిన యూదులు యేసుక్రీస్తుని ప్రవక్తలని చంపేశారు అప్పటికి పౌలు గారు రాసేటప్పటికే వాళ్ళు చంపేశారు పౌలు గారి విషయంలో కూడా మాట్లాడుతూ క్రీస్తుని గురించి ప్రకటించడానికి మేము అన్యజనుల దగ్గరికి వెళుతుంటే అన్యజనులు రక్షణ పొందుట అన్యజనులు రక్షణ పొందాలి అని వారితో మేము మాట్లాడాలి వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరిచారు ఈరోజు క్రీస్తుని గురించి చెప్పకూడదనే ఆటంకపరుస్తున్న మత చందవాద సంస్థలు గుర్తుకొస్తున్నారు మీకు ఆ రోజు కూడా స్వజాతీయులు యూతజాతి వాళ్లే క్రీస్తును ప్రకటించకుండా ఉండాలని వాళ్ళు ఆటంకపరిచారు అలా ఆటంకపరిచేటప్పటికీ దేవుని యొక్క ఉగ్రత శాపం ఆ రోజు ఆ యూదుల మీద ఉంది ఈరోజు క్రీస్తును ఆటంకపరిచే వారందరి మీద ఉంది ఏటంటేది చదువు దేవునికి ఇష్టలు కాని వారుగా మారిపోతారు వాళ్ళు మనుషులకందరికి విరోధులు మనుషులందరికీ విరోధులైపోతారు వాళ్ళు దేవుని ఉగ్రత దేవుని వారి మీదకి వస్తుంది అంటే యూదుల వినాశనం క్రీస్తు తరువాత యూదులలో శాశ్వం అనేది కూడా ఉండదు ద మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ బేసిక్స్ ఇవి బైబిల్లో ఉన్న బేసిక్స్ ఒక చైనా క్రీస్తుకి వాళ్ళు దేవునికి విరోధులై ఉన్నారు తుదమట్టుకు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది దేవునికి విరోధులు అమెరికా మీద దేవుని ఉగ్రత ఎందుకంటే అబార్షన్ చట్టబద్ధం చేసినప్పటికీ పాత నిబంధన నమ్ముకున్న యూదులు ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశంలో ఎందుకు ఆటంకపరచలేదు అమెరికా పాత నిబంధన చదువుతుంది యూదులు కూడా పాత నిబంధన చదువుతున్నారు ఈ గర్భస్రావం అనేది నేరం అనేది క్రీస్తును ఎరుగని ఎన్నో దేశాల వారు చట్టం చేసుకున్నారు అబార్షన్ చేయించకూడదు కడుపులో బిడ్డను చంపేయకూడదు అని అన్ని దానిని ఒక చట్టంగా తప్పుగా గుర్తించినప్పుడు అమెరికా క్రైస్తవ దేశం అని చెప్పుకొని ఈరోజు ఇస్రాయేల్ని యూదులను సపోర్ట్ చేస్తుంది కనుక ఇంగ్లాండ్ కానివ్వండి అగ్రరాజ్యాల్లో అమెరికా కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు యూరప్ కంట్రీస్ కానివ్వండి వీళ్ళందరి మీదకి ఉగ్ర ఉగ్రత వస్తుంది తుతముట్ట వారిని తుతముట్ట వారి మీదకి వచ్చే వారి మీదికి వస్తాయి ఒక ప్రకృతి వైపరీత్యం కానివ్వండి లేతే తెగుళ్ళు కానివ్వండి దేవునికి విరుద్ధంగా బైబుల్కి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వారి మీదకి సు మేబీ ఇండియా ఇండియా మీద కూడా అన్ని జనులకు కూడా వెళ్ళకూడదు అన్యజనులకు కూడా వెళ్ళకూడదు అన్య అన్యజనులకు కూడా వెళ్ళకూడదు అని జాతికి చెందిన యూదుడైన యేసు బోధన విధానాన్ని వాళ్ళకి ప్రకటింపకుండా స్వజాతీయులే యేసుక్రీస్తును చంపటం యేసుక్రీస్తు కార్యక్రమాలు విస్తరించకుండా ఆపటం మొదటి వందేళ్లలోనే అనగా క్రిసు శకం అరవై నుంచే ప్రారంభమైంది యాభై ఐదు అరవై నుంచి ప్రారంభమైంది ఇప్పటికీ టూ థౌజండ్ ఇయర్స్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఇప్పటికీ క్రీస్తుని ఆటంకపరచటం మరి అన్యజనులు నిజంగా రోజుల్లో అపోస్తులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి సంఘం వాళ్ళు తెగించకపోతే అన్ని జనులు అనగా మనం దేవునిలో ఉండేవాళ్ళం కాదు యోహాను సువార్త పదవాధ్యాయం యోహాన్ సువార్త పదో అధ్యాయం వచ్చరం ఆయన యోహాన్ సువార్త పదవాధ్యాయం అధ్యాయం వచ్చరంలో యేసుక్రీస్తు వాళ్ళతో ఏం చెప్తున్నాడు అంటే యోధులతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా అప్పటికి చంపబడలేదు ఆయన సువార్తల్లో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు దొడ్డివి ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఇస్రాయేలీల దొడ్డికి చందని ఇస్రాయేలీలకు చందని ఇస్రాయేలీలకు ఉన్న దొడ్డు అంటే వాటిని భద్రపరిచే గొర్రెలను భద్రపరిచేదాన్ని దొడ్డే అంటారు మరుగుదొడ్లు వేరు గొర్రెల దొడ్డే మేకల దొడ్డే సెమినార్కి వెళ్ళేటప్పుడు మనం వంట చేసే దగ్గర ఒక పెద్ద పందిరేయించాం ఆ పందిరి కింద గడ్డి మొక్క కూడా లేకుండా చక్కగా ఎర్రగా శుభ్రంగా ఎందుకు ఉందంటే అక్కడ గొర్రెల దొడ్డి వాళ్ళు కట్టుకుంటారు మీ మన వాళ్ళందరికీ తెలుసు పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ ఆ దొడ్డులోనే గొర్రెల మేపు తీసుకొచ్చి రాత్రంతా అక్కడ పెడతారు గొర్రెల దొడ్డి దేవుని దొడ్డిలో ఇస్రాయిలీలను భద్రపరిచాడు ఇస్రాయిలీల దొడ్డి యేసుక్రీస్తుని కానీ క్రీస్తుకు ముందు ప్రవక్తలను కానీ ప్రవక్తల కాలంలో రాజులను కానీ యాజకులను కానీ న్యాయాధిపతులు కానీ అందరినీ పంపించాడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిన నమ్మలేదు మోసే రాసిన గ్రంథం మీద నమ్మకాలు పోయే వాళ్ళు దేవుని దృష్టికి విరోధం అయ్యారు క్రీస్తుకు విరోధులుగా మారారు ప్రవక్తల చంపారు క్రీస్తుని చంపారు అన్యజనులు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు ఉన్న వెంట ఆ వేరే గొర్రెలు ఎవరో కాదు అన్యజనులు అని అర్థం అంటే మనం ప్రపంచ దేశాలు యూదులు కానివారు ప్రపంచ దేశాల్లో ఉన్నవారందరూ అన్యజనులు అన్యజనులు ఇస్రాయేలీల కాని కానివారు యూదులతో మాట్లాడుతున్నాడు ఏమని ఈ దొడ్డివి కానీ వేరే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఇవి గొర్రెలే అవి గొర్రెలే యూదులు ఇస్రాయేలీలు గొర్రెలే ఆదావు నుంచి వచ్చిన వాళ్ళందరూ అన్యజనులందరూ కూడా వాళ్ళు కూడా గొర్రెలే ఇస్రాయలీలు దొడ్డువి కాని వేరే గొర్రెలు నాకు కలవు నాకున్నాయి అంటే మన గురించి చెప్తున్నాడు ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు నాకు నాకున్నాయి వాటిని కూడా వాటిని కూడా నేను తోడుకొని రావాలి నేను తోడుకొని రావాలి అన్యజనులకు కూడా రక్షణ కార్యక్రమం జరగాలి ఇస్రాయేలీలు ఎలాగూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఇస్రాయేలు నా కుమారుడని చెప్పుకున్నాడో ఇస్రాయేలీలు ఆకాశ నక్షత్రాలు సముద్ర తిసుకతో పోల్చాడో మొత్తానికి అవన్నీ కూడా రాలిపోయాయి అంతమంది లేరు ఇస్రాయేలీల్లో మొదటి పది గోత్రాలే పోయే అశ్వూరియన్స్ చెరలో కొళ్ళిపోయి కల్తీ అయిపోయారు ఎవరు ఇస్రాయేలీలో పది గోత్రాలు అశూర్యన్స్తో కలిశారు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు అన్ని జనుల్లో కలిసిపోయారు ఇస్రాయేళ్లు పది గోత్రాలు అన్యజనుల్లో కళ్ళిపోయారు రెండు గోత్రాలే ఉన్నాయి ఆ రెండు గోత్రాలు ఒకటి బెన్యమేను ఒకటి యోధ వీళ్ళు యూదులుగా పిలువబడ్డారు ఈ యూదులుగా పిలువబడిన వారు కూడా ధర్మశాస్త్రాన్ని గౌరవించక దేవుని విధిని అనుసరించక దేవునికి భిన్నంగా తిరుగుబాటు చేశారు దేవుడి మీద యూదులు తిరుగుబాటులో ప్రవక్తలు చంపారు రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తుని చంపారు తనను చంపేస్తారనే సంగతి యేసుకు తెలుసు కానీ తను వచ్చింది నమ్మిన యూదుల్ని కాపాడడానికి ప్లస్ అన్యజనులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యూదులతో కలపడానికి మిగిలిన యూదులతో కలపడానికి అలా వచ్చిన ఏసుని చంపకముందు యేసు అంటున్న మాటలు ఇవి యూదులతో ఏమని ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుంటాను అవి నా స్వరం వినును అన్నీ జనులు కూడా నా స్వరం వింటారు వాళ్ళు నా పిల్లలే ఆదామ సంతతే కదా నా స్వరం వింటారు నా స్వరం వింటాయి గొర్రెలు అవి కూడా నా స్వరం వింటాయి గుర్తుపడతాయి ఆ గుర్తు పుట్టిన గుర్తుపట్టే ఆ గొర్రెలు ఎవరో తెలుసా మన కోసం చెప్తున్నాడు మొదటి శతాబ్దంలో తన వయసు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మూడు సంవత్సరాల కాలంలో రాయిబడింది మత్తే మార్కులోకాయోహానం మన గురించి కూడా అంటే తండ్రి కుమారుడితో చెప్పాడు నాయన వీళ్ళే కాదు నాయన నేను అబ్రహముని పిలవటం వలన ఇస్రాయేలు సంతతి అనే దాని మీద పరీక్ష పెట్టి నిలబడతారేమో అనుకుంటే పది గోత్రాలు అశుర్ ఎని అన్యజనులతో కలిసిపోయారు వాళ్ళు మిగిలిన రెండు గోత్రాలు తిరుగుబాటు చేశారు నా మీద నిన్ను కూడా చంపేస్తారు నువ్వు వెళుతున్నావు కదా చంపేస్తారు కానీ నమ్మిన కొడుకు తండ్రి చెప్పిన బోధన విధానాన్ని మార్చలేదు భూమి మీదకి వచ్చి యూదులతో మాట్లాడుతూ ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోటి వాటిని నేను తీసుకురావాలి ఇప్పుడు అవి నా స్వరం విని అవి నా స్వరము వింటాయి అప్పుడు మంద ఒకటి అప్పుడు నా స్వరం విన్న అన్ని జనుల్లో ఉన్న గొర్రెలన్నీ నా స్వరము విని అప్పుడు మంద ఒకటియు నాతో కలిపి వచ్చేస్తే నేను యూదులతో పాటు అన్ని జనుల్ని కూడా కలిపేస్తాను మంద ఒకటి అయిపోద్ది ఇప్పుడు యూదులు మాత్రమే నా మంద ఒకప్పుడు ఇస్రాయేలీలు మాత్రమే అబ్రాహాముకి ఇచ్చిన మాటను బట్టి నేను ఎంపిక చేసిన మంద ఆ మందలో పది గోత్రాలు నశించిపోయాయి అశ్యూరియన్స్కు బానిసులుగా అశ్యూరియన్స్లో కలిసిపోయారు ఇక మిగిలిన రెండు గోత్రాలు గోత్రం బెన్యమేని గోత్రం మాత్రం యూదులు ఈ యూదులు ఏసు పుట్టినప్పటికీ చంపేసేటంత నరహంతకులుగా మారిపోయారు కానీ ఆయన వచ్చిన పనిని ఎలా ఆటంకపరిచారు చూసారా యేసు ద్వారా అన్యజనుల ప్రవేశము జరిగిందా అంటే ఏసు బ్రతికుంటుండగా అన్యజనుల ప్రవేశం జరగలేదు యేసు మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని లేస్తూ తండ్రి ఎద్దుకు వెళ్ళిపోతూ అపోస్తుల్ని పిలిచి చెప్తున్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అపోస్తులను వెళ్ళమన్నాడు అన్యజనుల దగ్గరికి అదే సంకల్పంలో అప్పటికింకా పౌలు మారలేదు అపోస్తున్న పౌలు ఇంకా అపోస్తుడు కాలేదు క్రీస్తుని నమ్మలేదు అపోస్తులు ఉన్నారు పేతురు యాకోబు యోహాను వీళ్ళు పేతురు విన్నాడు యుప్పే పట్టణంలో చర్మకారుని ఎంట ఉన్నాడు ఆయన విద్య మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే అతనికి ఒక దర్శనం వచ్చింది చతుష్పాద జంతువులు భూమి మీద బ్రతికే అన్ని జంతువులతో ఒక పేద దుప్పటి వంటిది తన ముందు తీసుకొచ్చి పెట్టే ఆ దర్శనంలో ఈ తినే ఈ జంతువులు తినే అని స్వరం వినబడుతుంది పేతురికి అప్పుడు పేతురు అంటాడు మేము యూదులు అపవిత్రమైనవి మేము తినకూడదు ఇంటికెళ్ళి పదో అధ్యాయం అంతా చదవండి అపస్తుల కార్యం మేము యూదులు గిట్టలు చీలి నెమరవేసే జంతువులు తినాలి మొప్పలో ఉండి పొలుసున్న చేపలను తినాలి చూసారా నిషేధింపబడిన వస్తువులు యూదులకు నిషేధింపబడిన వస్తువులు అవి మోసే ధర్మశాస్త్రంలో పక్షుల్లో ఏ జాతిని తినాలి జంతువుల్లో ఏ జాతిని తినాలి చేపలలో ఏ జాతిని తినాలి అని తినవలసిన జాతులను లెక్కించాడు చూపించాడు ఇవి తినండి మీరు నో ప్రాబ్లం అది పేతురుగారి మనసులో ఉండిపోయింది తండ్రి ఈ జల్లెడలో సకల చతుష్పాద జంతువులు అపవిత్రమైనవి ఉన్నాయి పవిత్రమైనవి ఉన్నాయి నన్ను ఎలా తినమంటావయ్యా అని అడుగుతాడు దర్శనంలో చర్మకారుని ఇంట అప్పుడు అంటాడు నేను శుభ్రపరిచేవి నేను పవిత్రపరిచేవి నువ్వెందుకు తినకూడదు తినో అన్నాడు అంటే అన్యజనుల ప్రవేశము నీ ద్వారా జరుగుతుంది ఇస్రాయలీలు ముట్టకూడనవి ఇస్రాయేలీలు తినకూడనవి ఆచార వ్యవహారాలలో ఉన్నవి ఇస్రాయేలీలు ఇంకా అపోస్తుల కార్యం పదవాధ్యాయం వచ్చినప్పటికీ యూదులు యూదులుగానే ఉన్నారు అన్యజనులతో సంబంధం లేదు నీకు మెట్ల కింద రోడ్డు మీద ఇద్దరు వచ్చారు నీ గురించి వాళ్ళతో నువ్వు వెళ్ళిపో మాట్లాడొద్దు అన్నాడు అప్పుడు వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోవడమే కుర్నే ఇంటికి వస్తాడు కుర్నేలి ఇంటి దగ్గరే ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా అన్యజనులు అయిన మన పూర్వీకులను మన తండ్రుల వంశములో ఉన్నవారిని అన్ని జన్లు ఆ రోజు కొర్నే ఇంటికి వచ్చారు కొంతమంది అన్యజనులు వచ్చారు ప్రార్థనకి పేతురు బోధ విన్న తర్వాత అన్ని జనులు స్వీకరించి క్రైస్తవులుగా మారారు అధ్యాయంలో అప్పస్తున్న పౌల్ని కనబడ్డాడు యేసుక్రీస్తు నువ్వు హింసిస్తున్నా యేసును నేను అంటే యూదులలో క్రైస్తవులైన వారిని చెరబడుతున్నావు నువ్వు అప్పటికి విరోధి కదా పౌలు క్రీస్తుకు విరోధి క్రైస్తవులు హింసిస్తున్నాడు యూదులలో నుండి క్రైస్తవులైన వారు మర్చిపోకండి పౌలు కాలం పౌలు దండయాత్ర చేసేటప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు ఇంకా మారలేదు క్రైస్తవుడు అవలేదు అందుకే యేసు అంటాడు నువ్వు హింసిస్తున్న యేసును నేను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు నేను నాకు వేరొక మంద ఉంది ఆ మందను కూడా నేను తెచ్చుకుంటే రెండు మందలు ఒకే మందగా ఉంటాయి కాపరి ఒక్కడవుతాడు తండ్రి అయిన దేవుడు ఒక్కడవుతాడు రక్షకుడు రాజ అయిన క్రీస్తు ఒక్కడవుతాడు బైబిల్ చరిత్రలో నిజంగా అండి ఆయన ఏమీ కూడా దాచలేదండి చాలామంది అనుకుంటారు ఇదే మర్మాలు ఉన్నాయి దొడ్డువి కానీ వేరే గొర్రెలు అనగానే ఈ బోధకులు అంటే ఇతర గ్రహాలలో గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు తీసుకొచ్చి మనతో కలుపుతాడని ఒకడు బాధ చేశాడు మరొకడేమో బాధ చేశాడు ఈ సృష్టికి ముందు మరో సృష్టి ఉంది ఆ సృష్టిలోను గొర్రెలు చూసారా ఎలాంటి పోతా అంటే బైబులు అర్థం కాక ఈ దిగుమతి బోధలు అంటారు దీన్ని అంటే విదేశాలలో అమెరికన్స్ కానీ ఇంగ్లీషు వాళ్ళు కానివ్వండి వాళ్ళంతా కూడా ఆస్ట్రేలియన్స్ కానివ్వండి దే డోంట్ నో బైబల్ ఈ దొడ్డువి కానీ వేరే గోరులు అంటే అన్ని జనులు పేతురు గారు కూడా అన్ని జనులకు బాప్తీస్ ఇవ్వటానికి భయపడ్డాడు పదోజ అపస్తుల కార్యాలు కొన్నేళ్ళు మీటింగ్ పెట్టేటప్పటికి పదాధ్యాయంలో అందరూ వచ్చారు మీ దగ్గర మేము ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు మన పిల్లలకి అనుమతి ఇచ్చాను ఇళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టండి ఆయన పెడుతున్నారు వెళ్ళి ఇరుగు పొరుగున్న వారిని పిలుస్తారు వాళ్ళు ఎవరు అన్ని జనులు నేబర్స్ కదా పక్కన ఉన్న తర్వాత మంచి వాళ్ళు అండి వాళ్ళు వస్తారు హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు వస్తారు వాళ్ళు మనల్ని పిలిచారు అనుకోండి వాళ్ళ పూజకి మేము రాంబాబు అంటారు వేటీలు మహాభక్తుల్లాగా నిశం హిందూ ఈరోజు హిందూయిజాన్ని హిందూయిజానికి హింసాత్మకమైన చర్యలు వాళ్ళు తీసుకోవడానికి ఈ బోధకులు బోధలే వీడు ఏదైనా క్రైస్తవుడు పండగ చేస్తే ప్రక్కర ఉన్న హైందవ సోదరులకు అందిస్తాడు యాపిల్స్ ఇస్తాడు రోజు కుక్స్ ఇస్తాడు బిస్కెట్లు ఇస్తాడు వాళ్ళ పాపం ఏదో గణపతి పూజ కానీ ఇంకేదైనా పూజలు కానీ చేసినప్పుడు వాళ్ళు ప్రసాదం పంపి మేము వీటిని ముట్టకూడదండి పెద్ద గజితంగా నీమిచ్చింది అతనిచ్చింది దేవుడు సృష్టించినవి నీ బాబు కాదు అప్పుడు కూడా పేతురు భయపడ్డాడు ఎందుకంటే మీటింగ్కి ఎవరెవరు వచ్చారు యూదులు వచ్చారు అన్ని జనులు వచ్చారు పదాధ్యాయం పదాధ్యాయం నలభై నాలుగు దిస్ ఈస్ ద హిస్టరీ ప్రతి స్టూడెంట్కి ద హిస్టరీ ఆఫ్ ద బైబుల్ తెలియాలి బైబిల్ ఓప్లిసిటీ ఇండియా ఇంటర్నేషనల్ తారాస్థాయికి ఎదగటానికి కారణం ఈ చరిత్రలో ఉన్న అనేక నిజాలు చెప్పటం బైబులు ఇట్లా మీ స్టూడెంట్ అని రాశాడు కింద ఇలా జయచాల గారు పాదాలు కడిగించుకుంటున్నారు అసలు బైబుల్లో ప్రసన్న ఇచ్చిన ఎక్స్ప్లెనేషను సూపర్బ్ అన్నవి చెప్పాడు కడగమన్నారు అంటే బైబుల్ తెలుసుండి వెర్రివాడికి ప్రశ్న వచ్చిందా లేకపోతే ఈ అమాయకుడు బుర్రలో ఇంకేదైనా పెద్ద పిచ్చోడు పెట్టాడా అంటే బైబిల్లో కనీస జ్ఞానం లేని మూర్ఖులు మనలో ఉన్నారు మన నుండి పోయినవారు వాళ్ళు మంద ఒక్కటే చేసినా మళ్ళా కన్నాల్లో కూడా పారిపోయిన ఉన్నాయి ఈ మందతో కలిసి ఉండక అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక 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 అస్సలు డిస్కంటిన్యూషన్ అనేది లేదు కలిసి ఉన్నాం ఇప్పుడు ఈరోజు మనం ప్రతిరోజు మనకు సేవా కార్యక్రమాలు ఉన్నాయి మనం ఎప్పుడు కలిసి పనిచేస్తున్నాం సోమరి అవిధేయుడు బైబిల్ను గౌరవించిన వాడు భక్తులైన వాడే మన నుండి వేరైపోయేవాడు గమనించడం మీకు ఇది అన్నమంతా పట్టి చూడడం అవసరం లేదు ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో ఎలా చెప్పేస్తారు మన వాళ్ళు కావండి నాకు ప్రసన్న ప్రసన్నబాబు ప్రశ్న సమాధానం చెప్పినప్పుడు రామాయణంలో శ్రీరాముడు ఉన్నాడు సీతాదేవి ఉంది వాళ్ళకి నమ్మిన బంటు హనుమంతుడు ఆంజనేయుడు ఈ ఆంజనేయుడు రాముణ్ణి సీతని తన గుండెల్లో దాచుకున్నాడు తన గుండిలో ఉన్నాడని చెప్పటానికి తన గుండును చీల్చుకుంటాడు రామాయణంలో అప్పుడు లోపల రాముడు సీత పక్కపక్కనే కూర్చొని కనబడతాడు అని హైందవ సోదర సోదరీ మళ్ళు ఆంజనేయ స్వామికి గుడి కట్టి ఆంజనేయ స్వామిని పూజించలేదా అలాగని శ్రీరామచంద్రుడికి గుడి కట్టి శ్రీరామచంద్రుని పూజించలేదా వాళ్ళల్లో విభేదం లేదు ఆంజనేయుడు ఆయన ఒక ప్రత్యేకమైనవాడు రామాయణంలో ఆయన పాత్ర అపూర్వమైనది ఆంజనేయుడు పాత్ర అలాగని హైందూ సోదర సోదరి వాళ్ళు ఇతన్ని స్మరణ చేస్తున్నారు రాముడు సీతని కూడా స్మరణ చేస్తున్నారు మన క్రైస్తవుల్లో బైబిల్కే విరోధులు ఇప్పుడు నా కాళ్ళు అడిగితే ఆడిబాదేటి ఒక విషయం చెప్తానండి వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ ల్యాండ్ మనకు రాసేసారు దానికి ముందు ఫోటో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ నా చేతికిస్తారు అది మొదటి ఫోటో ఓకే నాయన మరి నేను సెలవు తీసుకుంటాను ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడతాను నాయన మరి సెలవు తీసుకుంటాను నేను వెళతాను అనగానే ఆయన ఎవరో కాదు మన మర్రిస్వామి తన కూతుర్ని ఆ బాబుకి ఇచ్చారు సోలార్ సిస్టంలో ఆయన మేనేజర్గా ఉంటున్నాడు కన్సల్టెంట్ ఎల్ఈడి బల్బ్స్ కానీ అన్నిటికీ ఈజ్ ఎంప్లాయ్ ఎడ్యుకేటెడ్ మరిస్వామి కూతుర్ని చేసుకున్నాడు ఆయన బెంగళూరులో ఉన్నప్పుడే ఆ స్థలాన్ని మనకివ్వాలని ప్రయత్నిస్తే వేదిక మీదకి ఎవరూ రానవ్వలేదు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అతను స్టేజ్ మీదకి ఎవరూ రానివ్వలేదు అతడు మరి ఎవరికీ చెప్పక ఈరోజు తన దగ్గర ఉన్నటువంటి ఒక మన కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆయన వచ్చాం మన కు వచ్చినప్పుడు కూడా పాపం వేదిక మీద నా దగ్గరికి ఏమైనా రానివ్వరు కదా జనం విపరీతంగా ఉంటారు సరే ఫోటో అయిపోయిన తర్వాత ఆయన మరి నేను ఇంట్లో వస్తాను అనగానే మధ్యాహ్నం ఒక్క నిమిషం ఉండండి డాడీ ఎందుకు నాయన అని అడిగాను కర్ణాటక రాష్ట్రం నుంచి నీళ్లు తెచ్చుకున్నాడండి ఆయన ఏ నీళ్ళు అయ్యి రోజు వాటర్ కర్ణాటక నుంచి తెచ్చుకున్నాడు కాళ్ళు కడిగే పళ్ళెం చూపించారు చూసారా ఇందాక ఆ పళ్ళు కూడా కర్ణాటక పల్లెమే ఒక ప్లాస్టిక్ సంచులో ఈ రోజు వాటరు తెచ్చుకున్నాడు నాయన నీళ్లు కూడా తెచ్చుకున్నావా కర్ణాటక నుంచి అన్నాను అవును డాడీ అన్నాడు కాళ్ళు కడుగుతా డాడీ ప్లీజ్ డాడీ అన్నాడు ఒక తండ్రి ఏం చేస్తాడో చెప్పండి నా పాదాలు పట్టుకుంటే అప్రెత్తం అయిపోతానని అంటాడా మంది కడిగారండి అత్తరతో కడిగారండి అది ఎక్కడో తెలుసా ఎర్రగుంట్ల కడప జిల్లా బొంబాయి నుంచి రప్పించారండి అత్తరు అంటే కొత్త నిబంధనలోని యశుప్రభు కాలంలో ఉన్న ఆమె జటామాంస్ అంటే అత్తరు అని అర్థం అది తీసుకొచ్చి అత్తరతో మీ పాదాలకు అడుగుతుండడు అని పాపం చాలా రిక్వెస్ట్ చేస్తే అనుమతి ఇచ్చానండి మొత్తం అంటే ఒక పదిహేను మంది ఎంతమంది వచ్చారు వేదిక మీదకి ఒక వెండి గిన్నెలో నా పాదాలు నన్ను కూర్చోబెట్టే పాదాలు పెట్టి అత్తరక అర్థరతో కడుగుతున్నారంటే పిల్లలందరూ అది వాళ్ళ అనుభూతి వాళ్ళ ప్రేమానుభూతి వాళ్ళ మమకారం ఎందుకంటే ఈ ప్రపంచానికి తెలియని సంగతులు మా డాడీయే చెప్పాడు మళ్ళీ అదే కఠినంగా మాట్లాడుతానండి అందుకే మగాడంటే ఎవడైనా ఉంటేవాడు వాళ్ళ డాడీయే కసాయి జాతినైన నరజాతి కసాయి జాతి సహించలేడు ఎవడు సహించలేడు నువ్వు దోపిడీ గాడవు గనక నీ పాదాలు ఎవడు కడగడు నాదూరామ్ గాట్సిగడు ఎందుకు చంపేశాడు గాంధీని ఆయన మహాత్ముడైపోయాడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడని సహించుకోలేకడు కాల్చాడు కాల్చిన వాడికి గుడి కట్టిన వాళ్ళెంతో నన్ను తృణీకరించిన ప్రతివాడికి గుడి కట్టేవాళ్ళు నీకున్నారా అని సమాధి కడతారళ్ళు నా జోలికి రావద్దు అని చాలా మందికి చెప్తున్నాను వచ్చి తమాషా చూస్తున్నారు పింగిగాడే దాక్కున్నాడు ఇప్పుడు వెళ్ళి జిగ్పింగ్ అడి పేరు వేల మంది చచ్చిపోతున్నారు అక్కడ వాడి దేశాన్ని వాడు కాపాడుకోలేని అసమర్థుడు వాడు క్రీస్తు నమ్మిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాడటాడు పెంచుతాడట యేసుప్రభు ఫోటో తీశాడు ఫోటో పెట్టాలట ఎక్కడ పోయావురా ఇప్పుడు నువ్వు బీజింగ్లో ఎక్కడ దాకున్నావురా నువ్వు నీ క్యాపిటల్ సిటీలో ఊహా నెలవా నువ్వు ఊహంలో ఉన్న చైనీస్ అందరూ నీ పిల్లల కారా శవాలను రోడ్డు మీద వదిలి కాతర చేయకుంటూ పోతున్నారా అక్కడ రోడ్ల మీద ఇంటి బయట ఊహాను వీధులు ఉన్నాయో చూస్తారా నిశ్శబ్దతలో మునిగిపోయింది చైనా గృహాల్లో ఉన్నవారు గృహాల్లోనే లాక్ చేసేసింది ఆ ప్రభుత్వం నువ్వు బయటకు వస్తే నీ రోగం మాకు అంటుకుపోద్దని వాళ్ళ ఓట్లతో నెగ్గిన ప్రభుత్వం వాళ్ళ ఉన్నది మేకులు కొట్టేశారు అడ్డగడిలు పెట్టి నువ్వు లీడర్ అయితే నిన్ను నమ్మి ఓటేసి నిన్ను గెలిపించారే ప్రజలు చేసిన తప్పు యేసుని చంపారే ప్రజలు చేసిన తప్పు క్రైస్తవులు చంపుతున్నారే ప్రజలు చేస్తున్న తప్పు ఆలయాలు పడగొడుతున్నావే ప్రజలు చేసిన తప్పు కనబడిన పచ్చి జంతువులన్నీ తినేటివేన్రా పదిహేను సంవత్సరాల క్రితం నేను ఒక విషయం చెప్పాను వీళ్ళ గురించి మనుష్యులు తింటారు ఆ మనుషులు మనుష్యులు ముదరకోడైతే బాగోదని లేత కోడి గుడ్డులు పెట్టడానికి సిద్ధపడుతున్న కోడి నీకెంత ఇష్టమో ఇండోనేషియా ఫిలిప్పైన్స్ థాయిలాండ్ చైనా జపాన్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా కడుపులో ఉన్న గుడ్డుగా ఉన్నప్పుడే ఎబారుషన్ ద్వారా బయటకు తీసేసి దాన్ని వండుకొని సూపు సూపు కింద తాగుతున్నారు మనుషుల పిల్లలండి అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల్లోని రాజ్యాలకు పోటీ నిలబడ్డాడు వ్యాపారంలో శితహస్తుడయ్యాడు ధనవంతుడయ్యాడు అగ్రరాజ్యంగా మార్చుకున్నాడు అడుక్కుతున్న దేశాన్ని ఈరోజు దేవుని జోలికొచ్చావు సాటి మనుష్యుల జోలికొచ్చావు చంపేస్తాడు అలాంటి వాళ్ళు యూదులు అలాంటి వాళ్ళు నుండి యూదులు మేము అన్యజనులకు సువార్త ప్రకటించటానికి పేదరిల్లాడు ఆ మీదన మీటింగ్ అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు ఎవరి మీదకి అన్ని జనుల మీదికి పదాధ్యాయ పస్తుల కార్యాలు నలభై ఐదు నలభై ఐదో వచ్చిన సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారంటే యూదులు సున్నతి పొందిన వారిలో చేతులతో కూడా ఉన్న విశ్వాసులందరూ విశ్వాసులందరూ విశ్వాసులు మేమే క్రైస్తవునివి దేవుడు మాకే క్రైస్తవ్యాన్ని ఇచ్చాడు అని యేసును స్వరక్షుడిగా అంగీకరించిన వాళ్ళు వాళ్ళంతా యూదులలో ఉన్న వాళ్ళు వాళ్ళు అప్పుడు రాడు కూడా మీటింగ్ వచ్చారు పేదరితో పాటు పరిశుద్ధాత్మ వరము పరిశుద్ధాత్మ వరము అన్య మీద సహితం అన్యజనుల మీద సహితము కుమ్మరింపట్ట చూచి భ్రాంతి నందిరి ఆశ్చర్యపోయేది పరిశుద్ధాత్మ వరాలు మాకు కదా యూదులకి ప్రారంభ సంఘం మేమే కదా దేవుడికి మేము మొదటి మంద కదా మొదట ముందుగా దొడ్డిలో ఉన్నవాళ్ళు మేము కదా ఇప్పుడు వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఏంటి వాళ్ళు నా పిల్లలేరా అప్పుడు మన ఎంట్రీ వచ్చింది పరలోకముందున్న మన తండ్రి మనకి ఎంట్రీ ఇచ్చాడు తన సన్నిధికి మనం చేరటానికి తన కొడుకును మనం నమ్మటానికి క్రైస్తవులను పేరు పెట్టడానికి చదువు అమ్మానగా భాషలతో అన్యజనులు మాట్లాడుతున్నారు యూదులు కాదు అన్యజన్లు మాట్లాడుతారు యూదులు మాట్లాడారు అంతవరకు యూదులే మాట్లాడేవారు ఇప్పుడు అన్యజనులు కూడా భాషలు మాట్లాడుతున్నారు దేవుని గణపరుచుండగా దేవుని వినిరి విన్నారు అందుకు పేతురు అందుకు పేతురికి వచ్చింది ఆవేశం నాలా ఆవేశమే మనవలే పరిశుద్ధాత్మ మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు పొందిన అన్యజనులైన వీరు బాప్తీసం పొందకుండా క్రీస్తు నామములు బాప్తీసం పొందకుండా ఎవడ ఎవడైన నేళ్లకు ఆటంకం చేయగలడా అని తొడగొట్టాడు కట్ కరోట కర్కోటకులండి యూదులు కిరాతకులండి యూదులు అన్ని ప్రవేశం ఆరంభమైంది అంటే ఈ దొడ్డువి కాని వేరే దొడ్డు గొర్రెలు నేను తీసుకొస్తాను నా స్వరం వింటాయి నా స్వరం వింటాయి నా స్వరం వింటాయి వచ్చేస్తాయి నా వెనక ఈ చివరి కాలంలో మనం కూడా ఎంటర్ అయిపోయాం లోపలికి ప్రపంచానికి మరుగు చేసిన మహాజ్ఞానాన్ని మనకిచ్చాడు ఏడు వందల అరవై కోట్ల మంది సిగ్గు పడాలని శాస్త్రవేత్తలను నా కాళ్ళ కింద పెట్టి మహాజ్ఞానాన్ని కొమ్మరించాడు ఈ ప్రపంచం మీద ఇది దేవుని సంకల్పం అనాది సంకల్పం ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు వస్తాయి నాయన అన్నాడు జరిగింది అది ఎప్పుడు నెరవేర్చింది నెరవేర్చబడింది అపోసరాలు పదాధ్యాయులు ఇప్పుడు మీరు చదువుకున్న దగ్గర ఎంటర్ అయ్యారు అలాగ అన్యజనులు కలిసిపోయారు భారతదేశానికి వచ్చింది మహాసువార్త మనందరం స్వీకరించాం ప్రపంచ దేశాలకు వెళ్ళాలి బైబుల్ అంటే బ్రిటిష్కి మహాసార్వభౌమ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు గ్రంథాన్ని ముద్రింప చేశాడు రవస్తమించిన సామ్రాజ్యంగా నిలబెట్టాడు ప్రపంచ దేశాల మీద దండయాత్ర చేయించాడు ప్రపంచ దేశాల పైన అగ్రగణ్యుడిగా నిలబెట్టాడు బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు స్వార్థంతో దండయాత్ర చేశారు కానీ దేవుని సంకల్పం నెరవేరింది వాళ్ళు యాత్ర చేసిన దగ్గరల్లా ముద్రింపబడిన బైబిల్ పంచబడింది ఆ బైబిల్ నుండి వచ్చిన వారే భారతదేశంలో ఉన్న హైందవులలోని చేంజ్ మనం భారతీయులు మనకి గ్రంథాలు ఉన్నాయి కానీ మన మనోభావం చేంజ్ అయింది ఒక కొత్తది కనబడినప్పుడు ఎలా ఆశపడతారో ఒక పెద్దది కనబడినప్పుడు తన దగ్గర ఉన్న చిన్నది ఎలా విడిచిపెడతారో అదే చేంజ్ ప్రపంచ దేశాల్లో వచ్చింది క్రైస్తవ్యానికి ద్వేషం వచ్చి ఈరోజు తృణీకరించకు క్రైస్తవుడు ఎవడైనా ఎవరి మనోభావాల మీద వ్యతిరేకంగా మాట్లాడినా వాడు శిక్షార్హుడు ఐదవ సోదరులకు చెప్తున్నాను మీ మనోభావాలకు తప్పుగా ఎవ్వడు మాట్లాడకూడదు ఎనీ ఎని ఎని అలా మాట్లాడడం పాపం అది మీ నమ్మకాలు మీవి మీ భక్తి మీది మీ భజనలు మీవి అలాంటి మీ దేవుళ్ళు జోలుకొచ్చిన వాడు ఇప్పుడు వాడు నరాంతకుడితో సమానం తప్పుదిద్దడం కాదురా తప్పు దిద్దితే స్టూడెంట్గా నీ దగ్గర కూర్చున్న వాళ్ళకి దిద్దు నువ్వు ఒక చిన్న కుక్క పిల్లవి టీచర్లకు తప్పుదిద్దుతానంటావేంటి నువ్వు ఒక బడి పిల్లాడువు రాను ఓ ప్రాథమిక విద్యార్థివి ప్రథమ పాఠాలు నేర్చుకునే విద్యార్థివి యు ఆర్ నాట్ ఏ మాస్టర్ యు ఆర్ నాట్ ఏ ప్రొఫెసర్ యు ఆర్ నాట్ ఏ ఇంటలెక్చువల్ ఈ డోంట్ నో బైబుల్ నీకు బైబుల్ రాదు భారతం రాదు ఖురాన్ రాదు నోటికొచ్చేట్టు మాట్లాడతావు ఏది నీలో ఐక్యత భారత చరిత్ర ఆరంభమైనప్పటి నుంచి వాళ్ళ తండ్రులు మన తండ్రులు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే ద్రావిడులు ఆర్యులు వాళ్ళే మన పూర్వీకులు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ పూర్వీకులు ఆర్యులు ద్రావిడులే వాళ్ళ తండ్రులు అందులో ఉన్నవారే మన తండ్రులు అందులో ఉన్నవాళ్ళే ఒక నేల మీదకి వచ్చిన వాళ్ళు ఒక నేలలో బ్రతుకుతున్నవారు కలిసి కట్టుగా ఉన్న ఈ భారత ప్రాంతీయ తత్వాలు మతతత్వాలకి ఆజ్యం పోస్తున్నారు కొంతమంది ఉగ్రవాదులు లాంటి వాళ్ళు మత చాందస్సవాదులు క్రైస్తవులలో మత చాందస్సవాదులు ఇస్లాములో మత చాందస్సువాదులు హైందవులలో మత చాందస్సు ఈ వాదుల వలనే వాదోపవాదాలు ప్రారంభమై ఒకరినొకరు చంపుకొని దశకు చేరుకున్న ఇది మంచిది కాదు ఎవ్వరికి ఎవ్వరికీ మంచిది కాదు వెళ్తున్నాడు వాక్యం చెప్పటానికి ఏమని అప్పు ఇప్పుడు చదువుతున్న మాట కదండి అన్యజనులకు మేము వాక్యము ప్రకటించకుండా మమ్మను ఆటంకపరచు ఎవరు యూదులు ఆ యూదుల్ని నాశనం చేసేస్తాను అన్నాడు దేవుడు కనుక నాశనం అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఒరిజినల్ జ్యూస్ లేరు మీకు మీకు ఒరిజినల్ యూదులు లేరు దేర్ ఆల్ డూప్లికేట్స్ కేసు అంటే పడదు వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థిస్తావేట్రా దేవుని కోపం తుదముట్ట వారి యొక్కకు వస్తుందని తీయడానికి శేషం మిగిలిపోయారు వాళ్ళు మిగిలిపోయారు శేషం యూదుల్లో శేషం మిగిలిపోయారు వాళ్ళే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది రూపకాలంకారంగా తక్కువ మంది అని చెప్పాడు అంతే అది కరెక్ట్ నంబర్ కాదు అది అంత తక్కువ మంది అని ఆ శేషం యూదులలో శేషం అది క్రీస్తుకు ముందు క్రీస్తు కాలంలో ఉన్నవారు ప్రారంభ తొలి సంఘంలో సభ్యులు మాసిదోనియా అక్కయ్య ఎన్ని ఎన్ని సంఘాలు ఉన్నాయి కొరసి ఫిలిప్పి దశలోనిక అందులో ఉన్న ఆనాటి యూదులు వాళ్ళు యూదులు వాళ్ళు తొలితరం క్రైస్తవులుగా మారారు వాళ్ళు శేషం తర్వాత ఉన్న యూదులు యూదులు కారు క్రీస్తు విరోధులు భారతదేశంలో హిందువులు నీకు విరోధులు అనుకుంటున్నావు ఇజ్రాయేల్ దేశాన్ని చూడడానికి వెళ్ళి అక్కడ మాకరుళ్ళుతో ఆళ్ళు నీకు అసలు ఆ గర్భశత్రువులు ఆ యూదులే రా నీకు క్రీస్తుని ప్రకటించకుండా ఆపేశారు ఆ నమ్మవా ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నది ఒకసారి ఫైనల్గా చదివమ్మా ఆ యూదులు తమ పాపములను ఇది మొదటి శబ్దాబ్దము క్రీస్తు శకం యాభై ఐదులో లో సుమారు వ్రాయబడిన పుస్తకం ఆ యూదులు తమ పాపములను తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేసుకుంటారే తప్ప పాపాలు మానేయరు తగ్గించుకోరు సంపూర్తి చేసుకొని ప్రవక్తలను చంపించిన వాళ్ళు హంతకులు వాళ్ళు

ఇంకెప్పుడు నువ్వు ఇస్రాయల్ దేశం చూడడానికి వెళ్తావా అర్థాన్ని నదిలో భారతదేశం కావాలా ఎవరు చెప్పారా మీకు ఈ బోధ బైబులు తెలియని మూర్ఖులురా గొర్రెలాలు కాదురా నువ్వు బకరాగాడివి బైబులు రాని అబద్ధికుడివి బైబులు నేర్చుకోలేని దౌర్భాగ్యుడువు బైబులు చదవని సుంట శేషం కూడా లేదురా అలా అయిపోయారు కనుక ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మూడవచ్చు వారు సింహాసనమున ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలవది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకునజాలరు అడగకూడదు తెపు కీర్తన లింక వాళ్ళ కీర్తనలు అయిపోయాయి వాళ్ళ సమాధి గీతాలు రాయాలి అంటే ఒక వచ్చేసింది ఇస్రాయలీలు యూదుల్లో ఉన్న ఒక వచ్చేసింది దేవుడికి ఇస్రాయేలీలకి ఒక అంకె వచ్చేసింది అంకిన నిలబెట్టుకున్నాడు మిగిలిన గోత్రాల్లో మిగిలిపోయిన వారిని యూధాబెన్యోమీని గోత్రంలో మిగిలిపోయిన వారు మొదటి వంద సంవత్సరాలు దేవుని వచ్చింది ఇప్పుడున్న యూదుల మీదకి నాశనం వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళని దేవుడు శప్పించాడు క్రీస్తుకు భిన్నంగా ప్రవర్తించిన యూదుడే కాదు క్రైస్తవుడే కాదు ఈ లోకంలో ఏ దేశానికి చెందినవాడైనా శేషానికి కూడా నువ్వు మిగిలవు